కుమార్ మల్లన్న గారు అతి త్వరలో హుజూరాబాద్ గడపైన అడుగు పెట్టబోతా ఉన్నారు. ఏదైతే 7200 మూమెంట్ ఉన్నదో అందులో భాగంగానే హుజూరాబాద్ నుంచి తొలి అడుగు వేయబోతా ఉన్నాడు తీన్మార్ మల్లన్న గారు. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు ఏ కార్యక్రమం అయినా సరే ప్రజాకాంక్షల మేరకు ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో అదేవిధంగా ఉంటుంది తప్పించి ఇంకొక ఆలోచన అవసరం లేదు ఎవరికి కూడా. తీన్మార్ మల్లన్న గారు అతి త్వరలోనే సంచలనమైనటువంటి విషయాలు ప్రజలకు తెలియజేయబోతా ఉన్నాడు. ఏంటంటే 7200 మూమెంట్లో భాగంగా ప్రజల్లోకి తీన్మార్ మల్లన్న గారు రాష్ట్ర వ్యాప్తంగా తిరగడానికి సిద్ధంగా ఉన్నారు. అందులో భాగంగానే కేసీఆర్ యొక్క పతనం, అంటే ఏదైతే పాలన అవినీతి పాలన జరుగుతూ ఉందో దాని పతనం హుజూరాబాద్ గడ నుంచే ప్రారంభించడానికి తీన్మార్ మల్లన్న గారు అడుగు పెట్టబోతా ఉన్నారు. అతి త్వరలో ఇప్పటికే తీన్మార్ మల్లన్న టీం అక్కడ విస్తృతంగా పర్యటిస్తూ ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా కూడా ప్రభుత్వ వైఫల్యాలు ఏదైతే జరుగుతూ ఉన్నాయో వాటన్నింటినీ కూడా సిద్ధంగా ఉంచుతూ తీన్మార్ మల్లన్న గారు ఏది హుజూరాబాద్ గడ్డపైన అడుగు పెట్టబోతా ఉన్నారు. అక్కడి నుంచే ఈ యొక్క అక్రమ అవినీతి పాలన అక్రమాల పాలనకు చరమగీతం పాడడానికి తొలి అడుగు అక్కడి నుంచే వేయబోతా ఉన్నాడు. ఏదైతే 7200 మూమెంట్ ప్రారంభం కాబోతా ఉందో ప్రజలంతా హుజూరాబాద్ గడ్డ నుంచి సిద్ధంగా ఉంటున్నారు. అక్కడ లక్షలాది మంది ఎదురు చూస్తూ ఉన్నారు తీన్మార్ మల్లన్న గారి కోసం. ఏంటంటే ఇవాళ ఒక ప్రశ్నించే గొంతును జైల్లో వేయడం వల్ల ఏదో ప్రశ్నించే గొంతుల్ని అనగబట్టే ప్రయత్నం చేద్దామని అనేక ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. కానీ అలాంటి సాగవు. ఖచ్చితంగా తీన్మార్ మల్లన్న గారు నిరంతరం ప్రశ్నిస్తూనే ఉంటారు. ఏదైతే తీన్మార్ మల్లన్న గారు ప్రజల గుండెల్ని గెలుచుకున్నటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నాడో తీన్మార్ మల్లన్న, ఆ వ్యక్తి ఈరోజు మళ్ళా ప్రజల దగ్గరికి పోవడానికి హుజూరాబాద్ గడ్డ నుంచి అడుగు పెట్టబోతా ఉన్నటువంటి పరిస్థితి ఖచ్చితంగా ప్రజలంతా కూడా ఆదరిస్తారు. తీన్మార్ మల్లన్న గారి యొక్క నిర్ణయం ప్రజాశ్రేయస్సు కోసం, ప్రజల కోసం, ప్రజలు ఏదైతే కోరుకుంటున్నారో ఆ నిర్ణయమే ఉంటుంది తప్పించి ఇంకొక నిర్ణయం ఉండదని. ఏంటంటే కొంతమంది ఆవేదన ఉండొచ్చు, ఆవేశం ఉండొచ్చు, అన్ని రకాలుగా జరగవచ్చు. కానీ తీన్మార్ మల్లన్న గారి యొక్క నిర్ణయం ప్రజాకాంక్ష మేరకే ఉంటుంది ఖచ్చితంగా. ఈ 7200 మూమెంట్లో భాగంగా పార్టీలు కాదు తీన్మార్ మల్లన్న కావాల్సింది, ప్రజల దగ్గరికి పోవడానికే తీన్మార్ మల్లన్న పోతున్నటువంటి వ్యక్తి. ఏంటంటే ఏ పార్టీలో కార్యకర్త కష్టం వచ్చినా కూడా ఈరోజు తీన్మార్ మల్లన్న నేను అడ్డగా ఉంటామని ప్రశ్నించినటువంటి వ్యక్తి తీన్మార్ మల్లన్న. అలాంటి వ్యక్తి పార్టీలు కాదు ముఖ్యం, ప్రజా శ్రేయస్సు కోరుకునేటువంటి నాయకులు ఎవరైనా సరే వారికి మద్దతుగా 7200 నిలుస్తుందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. అదేవిధంగా తీన్మార్ మల్లన్న గారు 7200 మూమెంట్లో భాగంగా సామాన్యులను చట్టసభలో కూర్చోబెట్టడానికి బాధ్యతగా 7200 మూమెంట్, అదేవిధంగా తీన్మార్ మల్లన్న టీం కూడా కృషి చేస్తుందని కూడా సందర్భంగా తెలియజేస్తా ఉన్నారు.